ఓం నమో మహానందీశ్వరాయ అందరికీ శుభోదయం. ఈనాటి పంచాంగాన్ని మనం తెలుసుకుందాము. దేవానాం చ ఋషీణాం చ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం. ఈరోజు గురువారము ఏప్రిల్ 30వ తారీఖు స్వస్తి శ్రీ శార్వరీనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖమాసము శుద్ధ సప్తమి ఉదయం 10:05 వరకు ఉన్నది. అట్లాగే మేషమాసం ప్రకారంగా సౌరమానం ప్రకారంగా మేషమాసం 17వ తారీఖు ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం రాత్రి 9:36 వరకు ఉన్నది. తదుపరి ఆశ్లేష నక్షత్రము, ఈనాటి యోగము శూలము, తదుపరి గండయోగము, ఉదయం 11 గంటల వరకు వణిజ కరణము, తదుపరి విష్టికరణము, వర్జయం ఉదయం 5:56 నుండి 7:30 వరకు, దుర్ముహూర్తము ఉదయం 9:50 నుండి 10:41 వరకు, అమృతకాలం అంటే ఈనాటి శుభ సమయం పగలు 3:20 నుండి 4:54 వరకు కూడా అమృత ఘడియలున్నది. ఈరోజు ఈనాటి సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 6:25:47. ఈనాటి పగటి కాల వ్యవధి 12:33, రాత్రి కాల వ్యవధి 11:25. సూర్యుడు భరణీ నక్షత్రంలో, చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఈరోజు సంచరిస్తున్నారు. గురువు యొక్క స్థితి తూర్పుగాను, శుక్రస్థితి పడమరకు ఈరోజు ఉండడం విశేషం. ఈనాటి దినస్థితి అమృతయోగము. ఈ రోజంతా కూడా శుభదినము. రాత్రి 9:36 వరకు తదుపరి సిద్ధయోగం వచ్చుచున్నది. ఈనాటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు, యమగండము ఉదయం 6:00 నుండి 7:30 వరకు, గుడిక కాలము ఉదయం 9:00 నుండి 10:30 వరకు. ఈనాటి వారశూల దక్షిణ దిక్కుకు దోషము, తప్పనిసరిగా దక్షిణ దిక్కుకు వెళ్లవలసి వస్తే తైలదానము చేసి వెళ్లవలేను. ఉత్తర దిక్కు పడమర దిక్కు ఈనాటి ప్రయాణం శుభము. అట్లాగే ఈనాటి అభిజిత్ లగ్నం ఉదయం 10:42 నుండి 12:55 వరకు, సాయంత్ర గోధోళి ముహూర్తము 5:00 నుండి 5:48 వరకు ఉన్నది. ఈనాటి శ్రాద్ధ తిథి అంటే మధ్యాహ్నం 12 తర్వాత అష్టమి వ్యాప్తి ఉన్నందువలన శ్రాద్ధాలు చేసేటువంటి వారు ఈరోజు అష్టమి తిథితో చేయవలేను. కావున ఈనాటి నక్షత్ర వార యోగ కరణములన్నీ కూడా మీకు తెలపడమైనది. తదనుగుణంగా మీరు ఈనాటి దైనందిన కార్యక్రమాలన్నీ కూడా సరిచేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ, ఈనాటి మహానంది క్షేత్రంలో ఉదయం 4:30 నుండి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకము, అర్చనలు, అట్లాగే వివిధ సేవలు అన్ని కూడా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహించడం జరిగినది. అనంతరం స్వామివారికి కళ్యాణము, నిత్య హోమాదులు అన్ని కూడా నిర్వహించడం జరిగింది. 4 వేదముల పారాయణములు అన్ని కూడా జరిగింది. కాబట్టి ప్రతిరోజు ఈ యొక్క పంచాంగమును శ్రవణం చేస్తూ మహానందీశ్వరుడు యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా అందరికీ ఉండాలని ప్రార్థన చేస్తూ తిరిగి రేపు ఉదయం కలుద్దాం. ఓం నమో మహానందీశ్వరాయ.